తమ ఇంటి బిడ్డగా వైఎస్ జగన్ ను ప్రతి ఒక్కరూ అభిమానిస్తున్నారు. వైఎస్ జగన్ కూడా అంతే ఆప్యాయంగా ప్రజలను కలుస్తూ వారి కష్ట నష్టాలను తెలుసుకుంటున్నారు. అందుకే సామాన్యులనే కాదు సెలబ్రిటీలను కూడా వైఎస్ జగన్ పాదయాత్ర ఆకట్టుకుంటోంది. పాదయాత్ర అనేది మామూలు విషయం కాదు, దానికి ఓపిక కావాలి, దానికి జనాల మధ్యలో పోయి జనాల దగ్గర మాట్లాడి జనాల దగ్గర ఏం చేయాలని కోరుకుంటున్నారనే విషయాలన్నీ ప్రతి ఊరికి వెళ్ళి చెప్పేది చేసేది మామూలు విషయం కాదు. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎఫర్ట్స్. హీరో సూర్య కూడా వైఎస్ జగన్ పాదయాత్రను ప్రశంసించారు. వేల కిలోమీటర్లు పాదయాత్ర మామూలు విషయం కాదని, అందుకు గట్టి పట్టుదల, ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొనే ధీరత్వం ఉండాలన్నారు. ఐ ఆల్సో వాంట్ టు విష్ మై డియర్ అన్న జగన్ రెడ్డి ఫర్ ద పాదయాత్ర విచ్ ఈస్ డూయింగ్. సో ఐ నో దెమ్ ఫ్యామిలీ ఫ్రమ్ కాలేజ్ డేస్. పెద్ద నాన్న సన్స్ ఆర్ మై కాలేజ్ మెట్స్. సో ఐ ఆల్వేస్ సీన్ హిమ్ యాజ్ మై ఫ్రమ్ మై కాలేజ్ డేస్. ఇట్స్ లైక్ ఫ్యామిలీ ఫర్ మీ. Nothing is political when we meet. We don't talk about politics, or he doesn't talk about politics, but I've always seen him, his intentions are very, very sincere, and I've seen him doing lot of hard work. We have gone through, when our late CM passed away, I was there with the rest of the family. It was a big shock for all of us. So the previous Padayatra was a very important one for Rajasekhar Reddy garu, our late CM. So this padayatra, I wish my Anna Jagannanna all the best. Andari mannanalu andukuntu ashesha janavahini madhya YS Jagan tana padayatranu konasagistunnaru. Prajala kanneellu todavadame tana lakshyanga munduku sagutunnaru. Roju rojuku prajadarana penchukuntu janam gundello tana sthananni padilan cheskuntunnaru YS Jagan. కొన్ని నెలలుగా వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం మామూలు విషయం కాదని ఎంతో మంది వైఎస్ జగన్ ప్రయత్నాన్ని ప్రశంసించారు. పలువురు సెలబ్రిటీలు పాదయాత్రలో పాల్గొని వైఎస్ జగన్ కష్టాన్ని కళ్లారా చూశారు. ప్రజల కోసం ఇంత కష్టపడుతున్న నాయకుణ్ణి తామెప్పుడూ చూడలేదంటూ కితాబు కూడా ఇచ్చారు. ప్రతి అవ్వకి, అమ్మకి, చెల్లికి, తల్లికి, అన్నకి, తండ్రి, బాబాయ్ అందరికీ, మీరు మనిషన్న ప్రతివాడికి మనస్ఫూర్తిగా హోల్ హార్టెడ్గా చెప్తున్నా, ఈ ఒక్కసారి వచ్చే ఎలక్షన్లో ఒక్కసారి జగన్కి ఓటేయండి. మీరు ఏ ఇతను ఏమేమి చెప్తాడో అవి చెయ్యకపోతే, మిమ్మల్ని సరిగా పాలించకపోతే, మీకు సేవ చేయకపోతే, మీరు ఏ శిక్ష ఇస్తే ఆ శిక్షకు నేను పడతా. సినీ నటుడు పృథ్వీ కూడా వైఎస్ జగన్ ను కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. జనం కోసం కదిలిన నాయకుడు వైఎస్ జగన్ అని, ప్రజా సంక్షేమమే ఆయన లక్ష్యమని పృథ్వీ అన్నారు. ప్రజల కోసం మనం ఏదో చేయాలి, ప్రజల్లో చిరస్థాయిగా ఉండిపోవాలి. నాన్నగారి లాగా నేను కూడా బ్రహ్మాండమైన నాయకుడు అనిపించుకోవాలనే ఆయన ఎప్పుడు సంకల్పం. అదే సంకల్పంతో ఆయన ముందుకెళ్తున్నారు. ఆ సంకల్పం మా అందరికి ఇష్టమైంది, నాకు కానీ పోసాని గారికి కానీ. ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా త్వరలో వస్తారు. మా అందరికీ బాగా నచ్చింది ఆయన పట్ల, ఆయన పట్ల ఆ విధేయత చూపించే ప్రజల యొక్క అభిమానం. ఇది చూస్తుంటే ఇది మామూలు ఉద్యమం కాదండి. ఒక మనిషి 175 రోజులు ఇడుపులపై నుంచి ఇక్కడ వరకు పశ్చిమ గోదావరి జిల్లా వరకు నడవటం ఇన్ని వేల కిలోమీటర్లు అది సాధ్యమయ్యే పని కాదు. అది ప్రత్యక్షంగా మేము చూసాం కాబట్టి మాకు తెలుస్తుంది. ఇది జననేత జగన్ అన్న, ఇది ప్రజల యొక్క మనిషి, ప్రజల లీడరు. కాలాలు మారినా వెనకడుగు వేయకుండా వైఎస్ జగన్ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. కష్టాల్లో ఉన్నవారికి నేనున్నానంటూ ధైర్యం చెబుతున్నారు. ఎండలు మండుతున్నా, వర్షాలు కురుస్తున్నా, ప్రజల కష్టాలు తీర్చాలన్న ఆలోచనే వైఎస్ జగన్ ను ముందడుగు వేయిస్తోందని పాదయాత్ర చూసిన ప్రతి ఒక్కరూ అంటున్నారు. బాగా రిసీవ్ చేసుకుంటున్నారు జనం. ఎక్కడ ఏ ఊరెళ్ళినా ఇసుక వేస్తే రాళ్ళంత జనం వస్తున్నారు. చాలా ఆయన చాలా కష్టపడుతున్నాడు. ఇంత ఎండల్లో ఇన్ని రోజులు నడవటం, అందులో మే అంటే ఇక ఆంధ్ర ఎట్టుంటుందో, ఇక్కడ కొంచెం పర్వాలేదు కానీ ఆంధ్రాలో భయంకరంగా ఉంటుంది మే ఎండలు. ఆ ఎండల్లో ప్రజల కోసం ఆయన అంత కష్టపడటం చాలా ఆయన అభినందించాలి మనమంతా. వచ్చే ఎన్నికల్లో ఆయన గెలిచి ముఖ్యమంత్రి అవుతారనుకుంటున్నారు? వచ్చే ఎన్నికల్లో
డెఫినెట్గా ఇప్పుడున్న ట్రెండ్ చూస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యేటట్టే కనిపిస్తాను. జగన్ గారితో కూడా సంబంధం? జగన్ గారితో ఇప్పుడు ఎక్కడ కలిసినా బాగా పలకరిస్తాడు. ఓకే. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా, రాజశేఖర రెడ్డి గారి ఇంటికి నేను వెళ్ళినప్పుడు కూడా అక్కడ